నమస్కారం. రాష్ట్రం సుపరిపాలన దిశగా ముందుకు వెళ్తోందని సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటికే ప్రభుత్వ సేవలు అందుతున్నాయని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం శ్రీ బలసులమ్మ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ మేధావుల వేదిక రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ అంశంపై బుధవారం సాయంత్రం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికి వైద్య సేవలు విద్య అందే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. వైఎస్ఆర్ యువజన నాయకులు కొట్టు విశాల్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సంస్కృతి తెలుగు భాష అకాడమీ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి, స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయాల కమిటీ చైర్మన్ మండపాటి శేషగిరిరావులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు ప్రభుత్వ 16 ప్రైవేటు ఐటీఐలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 9-10 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ప్రభుత్వ ఐటీఐల జిల్లా ప్రధానాధికారి వేగేశ్న శ్రీనివాసరాజు తెలిపారు. బుధవారం ఉండిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోపు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. 8 మధ్యాహ్నం 12 గంటలలోపు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలో సీట్లకు 9న, ప్రైవేట్ ఐటీఐలో సీట్లకు 10న కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. నిర్ణీత గడువులోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు నేరుగా హాజరు కావాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నిర్దోల నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. పట్టణంలో వేరువేరుగా 2 శిబిరాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఇందులో భాగంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బూర్గుపల్లి అచ్యుతరామారావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు వెలగన సూర్యారావు, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, మాజీ కౌన్సిలర్ తీపర్తి ప్రసన్న, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ నాయకులు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇదే పట్టణంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పేరూరి సాయిబాబా, ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు అంబటి వెంకటరమణ, నాయకులు అనపర్తి జయ, కొండపల్లి నరేష్, వేట్ల గురుప్రసాద్, శ్రీమంతుల వెంకటేశ్వర్లు, సుంకవల్లి శ్రీధర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద నియోజకవర్గ స్థాయిలో గర్భిణీ స్త్రీలకు సీమంతాల కార్యక్రమానికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొని గర్భిణీ మహిళలకు సీమంతాలు జరిపించారు. 200 మంది గర్భిణీ స్త్రీలకు చీర, పసుపు, కుంకుమ, గాజులు, స్వీట్స్, పండ్లతో కూడిన కిట్లను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, ఎంపీపీ కర్రి లక్ష్మీవీర్రెడ్డి, గోపాలపురం సర్పంచ్ సబ్బితి మోహన్ రావు, అంబటి సత్యవతి, కొత్తపేట ఐసీడీఎస్ సీడీపీఓ పి శారద, గోపాల్పురం అంగన్వాడీ సూపర్వైజర్ షేక్ ఫాతిమా కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పాటును అందించినట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కమిటీ సూచనలకు అనుగుణంగా మాజీ సైనిక ఉద్యోగుల ఇంటి పన్ను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే అవుట్సోర్సింగ్ జాబ్ మేళాలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మాజీ సైనికుల సంక్షేమ కేంద్రాలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనికాధికారి కెప్టెన్ డాక్టర్ పి సత్యప్రసాద్, వైస్ చైర్మన్ కల్నల్ రఘువర్మ, సభ్యులు సుబేదార్ నారాయణ, పిండి నరసయ్య నాయుడు, పి రాజబాబు నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల అనారోగ్య పరిస్థితులు చక్కదిద్దడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చెప్పారు.
నియోజకవర్గ పరిధిలోని ఐనవెల్లి మండలం నల్లచెరువులో బుధవారం ఏర్పాటు చేసిన సురక్ష వైద్య శిబిర నిర్వహణ తీరును ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నెల రోజుల పాటు ఏర్పాటు చేసిందన్నారు. ఈ శిబిరాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సమాజాభివృద్ధి. ఖండవల్లి రవళి స్పిన్నర్స్ విస్తరణ పనులకు వర్చువల్ విధానంతో శంకుస్థాపన చేసి పేర్కొన్న ముఖ్యమంత్రి జగన్. పాల్గొన్న సంస్థ అధినేత రవీంద్రనాథ్, మంత్రులు, ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వీరవసరం మండలం గౌరపాలెంలో చెప్పిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భీమవరంలో కొనసాగుతున్న దీక్షలు, పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో పెరిగిన కొనుగోలు శక్తి, తనకు పశు సంవర్ధక శాఖ సదస్సులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. హాజరైన పశు పోషక రైతులు, అధికారులు. తాడేపల్లి చేతుల మీదుగా తనకు దివ్యాంగులకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాతల ఈమని కుటుంబానికి అభినందనలు. చంద్రబాబును విడుదల చేసే వరకు కొనసాగనున్న నిరసన ఉద్యమాలు, తనకు దీక్షా శిబిరంలో హెచ్చరించిన తెలుగుదేశం నాయకులు. సుపరిపాలన దిశగా ముందడుగు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని. ఈ నెల 9-10 తేదీల్లో ఖాళీగా ఉన్న ఐటీఐ సీట్ల భర్తీ ఉండిలో వెల్లడించిన ఈ సంస్థల జిల్లా ప్రధానాధికారి శ్రీనివాసరాజు, వినియోగించుకోవాలని విద్యార్థులకు హితం. ప్రజానేత చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ నిడదవోలులో వేరువేరుగా నిర్వహించిన తెలుగుదేశం దీక్షలు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం, గోపాలపురంలో విశ్లేషించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పాటు, అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. ప్రజల ఆరోగ్య సమస్యలను చక్కదిద్దేందుకే జగనన్న సురక్ష పథకం, నల్ల చెరువులో పేర్కొన్న పి గణవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.